49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి మృతి చెందడం పట్ల మొత్తం తెలుగు ఇండస్ట్రీ, ముఖ్యంగా అనువాద చిత్రాలకు సంబంధించినటువంటి సీనియర్ ఆర్టిస్టులు, డైరెక్టర్లు, రైటర్స్ వీళ్ళందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు రైటర్ సుధాకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడారు. సార్, ఎలాంటి రిలేషన్ ఉండేది, ఆయన ఎలాంటి బాండింగ్, రైటర్స్తో ఎలా ఆయన బాండింగ్ ఉంది? ఇప్పుడు మాకు ఏదైనా ఒక సినిమా వచ్చింది అనుకోండి, మిగతా ఆర్టిస్టులు వచ్చినా మేము కష్టపడాలి. ఈయనతో ఇచ్చారంటే మా పని సగం తగ్గినట్టే. అలాంటి సినిమాలు నేను కనీసం ఒక 100 చేస్తుంటాం. అందులో ఒక 20-30 సినిమాలు కానీ, పెద్ద సినిమాలు కానీ ఈయన హీరోగా చెప్పారు. అందులో ముఖ్యంగా క్రిష్. నేను రాజశ్రీ సుధాకర్ నా పేరు. డబ్బింగ్ గ్రేట్ రైటర్ రాజశ్రీ గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయి నేను. ఆ దీంట్లో నేను రాస్తున్నాను. మొట్టమొదటి ఫస్ట్ పెద్ద సినిమా వచ్చింది క్రిష్ అనే సినిమా. ఆ క్రిష్ అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికీ క్రిష్ పాటలు ఉంటాయి, పాటలు మాటలు నేనే రాశాను. అప్పటి నుంచి క్రిష్, ధూమ్ 2, అలాగే రేసు, అలా పెద్ద పెద్ద సినిమాలు అన్నింటిలో ఈయన చెప్పారు నాకు డబ్బింగ్. వీటన్నిటికీ మంచి లైఫ్ ఇచ్చారు. అది గుర్తుపెట్టుకుని నిన్న యాదృచ్ఛికంగా హృతిక్ రోషన్ మేనేజర్గా నాతో లైన్లో ఉంటే ఆయనతో చెప్పి వెంటనే ఆయన ట్వీట్ చేశారు. నిన్న ట్వీట్లో ఉంటుంది హృతిక్ రోషన్ చేసింది. అది ఒక రామ్ అనే మిత్రుడు ద్వారా చేయించాను. అది మాకు అది చాలా కదా గర్వంగా ఉంది. కానీ ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ని కోల్పోవడం చాలా విషాదకరమైన విషయం. అంటే మీకు కూడా యాప్ట్గా ఆ డైలాగ్స్, అంటే ఆ మాడ్యులేషన్ కానీ, ఆ లిప్ మూమెంట్ కూడా యాప్ట్గా, ఆ హీరోయిజాన్ని ఎలివేషన్ చేసే అంత యాప్ట్ శ్రీనివాస మూర్తి గారే అని అంటారా? ఇంకా ఎవరు దాన్ని భర్తీ చేసే పరిస్థితి లేదనుకో? డెఫినెట్గా. ఎందుకంటే ఏవేమో ఒకసారి నాకు సినిమా ఇచ్చారు, వీడియో ఒక్కడైన సినిమా. వాళ్ళు అడిగారు, సార్ ఎలా ఎవరు చేతి చెప్పిస్తారు? సార్ డౌటే లేదు సార్, మీరు ఎవరి చేతి చెప్పించినా ఆయన పండించే ఆ ఎమోషన్స్ రావు. నేను ఛాలెంజ్ చేసి చూపుతాను చూడండి అని. అలాగే ఈయన చేశారు. మొత్తానికి ఆయన వచ్చి, సార్ మీ జడ్జ్మెంట్ చాలా కరెక్ట్, చాలా బాగా చెప్పించారు, మీరు చాలా బాగా చెప్పించారు అనే కంటే ఆయన చాలా బాగా చెప్పారు అని మొత్తం మంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆయన వల్ల మాకు మంచి ప్రశంసలు వచ్చాయి ఆ సినిమాకి, వీడియో ఒక్కడే ఏవిఎం సినిమాకి. అలాగే జెమిని సినిమా, అది విక్రమ్ గారు నటించిన జెమిని సినిమా, అది కూడా నాకే ఇచ్చారు. అప్పుడు ఆయన ఈయన చేత చెప్పించాం, చాలా అద్భుతంగా చెప్పారు. ఆ సినిమా ఎంత బాగుందో మీకే అందరికీ తెలుసు. బాగా మీ ఇద్దరు కలయికలో, మీ ఇద్దరు కాంబినేషన్లో బాగా హిట్ అయిన కొన్ని సినిమా పేర్లు, మీకు కానీ ఆయనకు కానీ బాగా పేరు వచ్చినటువంటి సినిమా పేర్లు లేవు? నో డౌట్. క్రిష్ అనే పాటలు ఇప్పటికీ తెలుసు, కథ వింటావా ప్రేమ పాట అందరికీ తెలుసు. అలాగే ధూమ్ 2లో ఆయన మంచి క్యారెక్టర్ చెప్పారు. రేసులో అనిల్ కపూర్కి చెప్పారు. ఇంకా సడన్గా మాకు గుర్తురావట్లేదు. ఇప్పుడు మేము ఈ షాక్లో ఉండడం వల్ల నిన్నటి నుంచి అసలు ఏం చేస్తున్నాం మాకే తెలియట్లేదు. మన డబ్బింగ్ ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద లోటు అనుకో. చాలా పెద్ద లోటు. ఎందుకంటే ఇలాంటి ఆర్టిస్టు నాకు తెలిసి నాన్నగారు టైం నుంచి, అంటే నాన్నగారు ఆయన ఇంట్రొడ్యూస్ చేసింది, మొట్టమొదటి హీరో ఛాన్స్ ఇచ్చి మొత్తం చేసింది నాన్నగారు. అది కంటిన్యూ చేస్తూ ఇన్ని రోజులు ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఒక కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అనేక చిత్రాలు, ముఖ్యంగా చాలా బాలీవుడ్ చిత్రాలని తెలుగులోకి అనువదించేటువంటి టైంలో ఖచ్చితంగా మీరు రాసినటువంటి మాటలు కావచ్చు, పాటలు కావచ్చు, యాజ్ ఇట్ ఈస్గా సూట్ అయ్యేటువంటి ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి అని, ఆయన లేని లోటును మాత్రం తీర్చలేమని చెప్పి మాటల రచయిత రాజశ్రీ సుధాకర్ గారు చెప్తున్నారు.